అన్నం చిన్న గుడ్డ. ఇప్పుడు కరివేపాకు తీసి పక్కన వేయాలి. గుడ్డు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూడండి టేస్ట్ అన్నారు అనుకో, అప్పుడు ఓకే ఓకే వాసనే గుమగుమలాడుతుంటే ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో అని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇన్నర్ ఫీలింగ్ కూడా తర్వాత చెప్తాను. వావ్, అమేజింగ్, వండర్ఫుల్, చాలా టేస్టీగా ఉంది. ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్ బాబు, ఇది నా చేత తినిపించే నువ్వు వండిన వంటలు ఇక నా మీదే ప్రయోగం చూపిస్తున్నావా? ఇది ఇన్నర్ ఫీలింగ్. వంట చేస్తారు మా చెల్లి, నా మీద ప్రయోగం చేస్తుంది. అది వండిందల్లా నేను తినను అన్న తిను 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 అనేసి అంటారు. దోశలో ఉండదు అది, దోశలు చేయడం రాదు. ఈ వీడియో చూస్తే నాకు అవుతాయి దరువులు. దోశలు చేయడం రాదు, ఇడ్లీ అయితే ఆ గోడకు కొడితే మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తగులుద్ది. ఏదో కడుగుంటాం అంతదే. చట్నీ ఎక్సలెంట్ చేస్తుంది. ఇది బాగా ఉడకపెట్టడం వచ్చు, బాగా బాయిలింగ్ చేస్తాను గుడ్డిని. కర్రీ కూడా ఉంటాను. కందిపప్పు అయితే వండలేను, నాకు కందిపప్పు వంట చేయడం రాదు. ఇంకా అన్నము కుక్కర్లో రైస్ పెట్టేస్తాను, ఇంకా ఉల్లిపాయలు తరిగేస్తాను, కర్రీ తరిగేస్తాను. అటువంటివి అయితే అసలు ఏం లేదు. ఇంకా కర్రీ వండేస్తాను, బెండకాయ వండుతాను. బెండకాయ ఫ్రై అంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఆ బాసనికి అంటుకుంటుంది కదా కళాయికి, అది ఇలా 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 గట్టి గీకాలి కదా. ఓకే, తొందరగా తినేస్తాను. ఆడాలు మీకు చూడాలి. మా అమ్మ వంకాయ కర్రీ బాగా చేస్తుంది, అన్ని కూరలు బాగా చేస్తుంది. బంగాళదుంప, చెనగపప్పు, ఇంకా బాబు కందిపప్పు వండిన రోజు అయితే ఇంకా అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అంటాను. కందిపప్పు బాగుండేది అది. లవ్ యూ అమ్మ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇవన్నీ అమ్మాయి నేర్పింది. ఇలా స్పూన్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని స్పూన్ పెట్టుకొని నువ్వు తినాలి అని. నేను మీకు చూపిస్తున్నాను. అంత తినేసాను కదా, లాస్ట్లో చందమామ తినాలి. అరగదు బట్ మనకు పెద్దగా కొలెస్ట్రాల్ లేవు కదా తినేద్దాం. ఇప్పుడు మనము అన్నం కింద పడేసాము,
ఎత్తాలి కదా, అన్నం కింద పడేస్తే ఎత్తాలి కదా, ఎత్తాలి. తీసుకెళ్ళి కర్రీ వేయాలి. పోయేదేమో చెత్త దీంట్లో వేసేసి కడిగేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.